నివృత్తి చేయడానికి మనతో పాటు పార్థ డెంటల్ క్లినిక్ నుండి కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన ఉన్నారు. హాయ్ కల్పన గారు. హలో. మనం ఈ రోజుల్లో చాలా మంది అనేక రకాల దంత సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మనం చాలా మందిని చూస్తున్నాం. ముఖ్యంగా కదులుతున్న పళ్ళతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు ఇలా కదులుతాయి, కదులుతున్నాయి అనే విషయం పేషెంట్లకు కూడా కొంతమంది నోటీస్ చేస్తారు. మనం జనరల్ గా పేషెంట్లు బ్రాంచెస్ కు వచ్చినప్పుడు గానీ చెకప్ కు వచ్చినప్పుడు గానీ చూస్తే ఒకటి లేదా రెండు పళ్ళు దంతాలు గానీ కింది పళ్ళు గానీ కదులుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే పేషెంట్ నోటీస్ చేయట్లేదు. ఒకవేళ కదులుతున్నాయని రియలైజ్ అయినా కూడా ఆ పక్కన వదిలేసి రెండో పక్క నమిలి తినడాన్ని ఇష్టపడి అలా మేనేజ్ చేస్తూ ఉన్నారు. జనరల్ గా పళ్ళు కదలడం అనేది ఏజింగ్ ప్రాసెస్ అని కొంతమంది మళ్ళీ గట్టి పడతాయని, కొంతమంది ఒక పక్క పోయినా పర్లేదు మిగతా పళ్ళు ఉన్నాయి వాటితో నమిలి తినేయచ్చు అని కొంతమంది, ఇలా రకరకాల రీజన్స్ తోని అసలు ఎందుకు పళ్ళు కదులుతాయి అన్న విషయాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. పళ్ళు అసలు కదలవండి. పళ్ళు అనేదానికి ఏజింగ్ అనేది ఉండదు, జీవితకాలం ఉంటాయి పళ్ళు అనేవి. కానీ కొంతమంది చిన్న వయసులోనే పళ్ళు కదిలిపోవడం పడిపోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. కేవలం పంటికి సపోర్ట్ చేసే స్ట్రక్చర్లు అంటే చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ ఉంటేనే చిన్న వయసులో పళ్ళు కదలైపోవడం, వదిలైపోవడం, పడిపోవడం, పళ్ళమజ్జన సందులు రావడం, నోటి దుర్వాసన రావడం లాంటి సమస్యలు అందరిలో కనపడుతూ ఉంటాయి. కాకపోతే ప్యాథెటిక్ విషయం ఏంటంటే పేషెంట్లు ఎవరికీ కూడా ఆరోగ్యంగా ఉండే పళ్ళు పోగొట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే పెయిన్ అనేది ఉండదు ఈ చిగుళ్ళ వ్యాధిలో. అందుకని చిన్న వయసులోనే పళ్ళు పోగొట్టుకుంటూ నోట్లో ఉండే పళ్ళన్ని కదిలిపోతూ కూడా హాస్పిటల్కి రావడాన్ని రోజు గమనిస్తా ఉన్నాం. 20-30 ఏళ్ళలో కూడా వస్తూ ఉన్నారు. కొంతమంది 40 ఏళ్ళు దాటిన తర్వాత వస్తూ ఉన్నారు, కొంతమంది 50 దాటిన తర్వాత వస్తూ ఉన్నారు. కానీ ఒక విషయం నోటీస్ చేయండి, ఈవెన్ 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళలో కూడా కొంతమందికి పళ్ళు కదలట్లేదు. వాళ్ళకి కదలని పళ్ళు మీకు మాత్రమే ఎందుకు కదులుతున్నాయి? కేవలం చిగుళ్ళలో జబ్బులు ఉంటేనే ఇలా కదులుతాయి. ఎవరికైనా కూడా చిగుళ్ళలోంచి బ్రష్ చేస్తుంటే నెత్తురు కనపడుతున్నా, ఉమ్మినప్పుడు నెత్తురు కనపడుతున్నా, లేకపోతే నిద్ర లేసేటప్పటికి తలగడ దిండుపైన కానీ బెడ్షీట్ల పైన కానీ నెత్తురు చారలు కనపడుతున్నా, ఏదైనా గట్టి యాపిల్ కానీ జామ అట్లాంటివి కొరికినప్పుడు బ్లడ్ స్ట్రెయిన్స్ కనపడుతున్నా, చిగుళ్ళు కిందకి జారిపోతున్నా, ఏమన్నా పళ్ళ మధ్యన సందులు ఏర్పడి ఆహారం ఇరుకుతున్నా, దుర్వాసన డెవలప్ అవుతున్నా, చిగుళ్ళు జిల్ల పెడుతున్నా, లేదా చిగుళ్ళ పైన చీమ్ పడుతున్నా కూడా వెంటనే చిగుళ్ళ జబ్బులుగా గుర్తిస్తే లేజర్ చికిత్సల ద్వారా ఇన్ఫెక్షన్ చాలా ఈజీ. అరగంట పాటు చేసే లేజర్ చికిత్సలతో ఇన్ఫెక్షన్ తీసి జీవిత కాలంలో పళ్ళు కదలకుండా ఆపేయవచ్చు, నోటి దుర్వాసన లేకుండా ఆపేయవచ్చు. ఇంక్లూడింగ్ షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులున్నా, నరాలకు సంబంధించిన జబ్బులున్నా, ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా మీరు సరైన టైంలో ఈ సింప్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వస్తే వెంటనే లేజర్ చికిత్సలు చేసి చిగుళ్లలో ఇన్ఫెక్షన్ తీసేసి పళ్ళని గట్టిపరచచ్చు, పళ్ళ జీవిత కాలాన్ని పెంచే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఓకే, ఒక కాలర్ ఉన్నారండి, విజయ్ మహబూబ్ నగర్ నుండి. విజయ్ గారు మీ సమస్య చెప్పండి. హలో, నమస్తే అండి, నా పేరు విజయ్ అండి. నమస్తే విజయ్, చెప్పండి. మేడం, నాకు ఇప్పుడు 54 ఇయర్స్ మేడం. ఓకే, అయితే నాకు డయాబెటీస్, 5 ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంది. ఓకే, హైపర్లు మొత్తం ఎట్లా అంటే ఊసిపోయినాయి మేడం. ఓకే, అయితే నేను ఇప్పుడు పెట్టుడు పనులు పెట్టుకుందాం అనుకుంటున్నాను, అంటే సర్జరీ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? సార్, ఓకే, డెఫినెట్ గా పెట్టుడు పళ్ళు పెట్టుకోవాలి. కాకపోతే కింద పళ్ళు గట్టిగా ఉన్నాయి కదా, వాటిని కూడా కాపాడుకోవచ్చు. కాకపోతే ఇబ్బంది ఏం లేదు, షుగర్ ఉన్నంత మాత్రాన పళ్ళన్ని ఊడిపోవాలని లేదు. ఇందాక నుంచి నేను చెప్పినట్టు పళ్ళు కొంచెం వదులవుతున్నప్పుడే, చిగుళ్ళు కింద జారిపోతున్నప్పుడే మీరు డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఉంటే షుగర్ ఉన్న 54 సంవత్సరాలైనా పళ్ళు వదులవ్వవు సార్. కాకపోతే మీకు వదిలేపే పడిపోయి, కాకపోతే కృత్రిమంగా ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. పై పళ్ళు పాటు కింద పళ్ళు కూడా పెట్టి పూర్తిగా నమిలే సామర్థ్యాన్ని మీకు కల్పించవచ్చు. అవి నమ్మడానికి కాదు, చూడటానికి కూడా చాలా నాచురల్ గా ఉంటాయి. సరే, మీరు మహబూబ్ నగర్ అంటున్నారు కాబట్టి హైదరాబాద్ మీకు దగ్గర. మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ 4142000 నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి కాల్ చేసి ఒకసారి వచ్చి డాక్టర్ గారితో కూర్చుంటే డాక్టర్ గారు మీతో మాట్లాడతారు, ఒక ఎక్స్రే తీస్తారు, తర్వాత మిగతా సమస్యలు ఏమన్నా ఉంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తారు. ఆ తర్వాత పళ్ళు పెట్టడం అనేది పెట్టచ్చు. కాకపోతే మీకు ఎలా పెట్టాలి, ఫిక్స్డ్ పద్ధతిలో పెట్టాలా, తీసి పెట్టుకునే పద్ధతుల్లో పెట్టాలా అనేది మటుకు మీరు మిమ్మల్ని చూస్తేనే చెప్పగలం. ఎందుకంటే ఆల్రెడీ ఎన్ని పళ్ళు ఉన్నాయో, ఎన్ని ఊడిపోయినాయో నాకు కనపడదు. మీరు లేటెస్ట్ షుగర్ రిపోర్ట్స్ తో పాటు డాక్టర్ గారి దగ్గరికి వస్తే వెంటనే పెట్టచ్చు. కాకపోతే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీకు ఫిక్స్డ్ గా పద్ధతి పళ్ళు పెట్టే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. హెజిటేట్ ఏం చేయకండి, కంఫర్టబుల్ గా వచ్చి ఫస్ట్ డాక్టర్ గారితో మాట్లాడండి మీరు. ఓకే, మరో కాలర్ ఉన్నారండి, రామకృష్ణ తుని నుండి. రామకృష్ణ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ రామకృష్ణ గారు, చెప్పండి. 21. 21.
21 ఇయర్స్ గార్ పట్టేసినాయి అంటే ఒకే ఒక రీజన్ నేను స్ట్రైట్ గా చెప్తాను, సరిగా బ్రష్ చేసుకోవట్లేదమ్మా నువ్వు. సరిగా బ్రష్ చేసుకుంటే అసలు గారే పట్టవు. కాకపోతే ఏంటంటే పర్వాలేదు, ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి క్లీనింగ్ చేయించుకో. చాలా సింపుల్ గా చేస్తారు. క్లీన్ చేయించి గారంతా తీసాక నువ్వు ఎలా మెయింటైన్ చేసుకోవాలి, మళ్ళీ గార పట్టకుండా నోటి దుర్వాసన రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది డాక్టర్ గారు గైడ్ చేస్తారు. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నువ్వు ఆ గారను అలానే ఉంచుకున్నావు అనుకో, ఒకటి స్మెల్ వస్తా ఉంటది నోరు, రెండు ఏంటంటే అది చిగుళ్ళ ఇన్ఫెక్షన్ కి దారితీస్తే. సో నెగ్లెక్ట్ చేయొద్దు. తుని అంటున్నావు కాబట్టి మాకు ఇక్కడ విశాఖపట్నంలో 2 బ్రాంచ్లున్నాయి, అటు శ్రీకాకుళంలో 2 బ్రాంచ్లున్నాయి. మీరు వచ్చినప్పుడు ఒకసారి కలవండి డాక్టర్ గారి దగ్గరికి. ఒకసారి మీకు రావడం కుదరకపోతే లోకల్ గా అన్న క్లీన్ చేయించుకోమని నేను పర్సనల్లీ చెప్తాను. పళ్ళు సరిగా తోముకోకపోతే పాచి గార అన్నది పళ్ళల్లో పేరుకుపోతూ ఉంటదండి. దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేయాలి. మీరు చేతితో బ్రష్తో కొన్ని ఏరియాలకు మట్టుకే రీచ్ అవ్వగలరు. కాకపోతే గట్టి పడిపోయిన గార ఉంటుంది, అంటే మెత్తగా ఉంటే మీరు బ్రష్తో తీయగలుగుతారు. ఆ గట్టి పడిపోయి డాక్టర్ గారు ఇన్స్ట్రుమెంట్స్ తో తీస్తారు. చక్కగా అల్ట్రాసోనిక్ స్కేలార్స్ అని ఉంటాయి, సన్నటి ఇన్స్ట్రుమెంట్స్, అవి జస్ట్ వైబ్రేట్ అవుతాయి అంతే. వాటితో డాక్టర్ గారు పళ్ళ మీద పేరుకున్న పాచిని గారిని, చిగుళ్ళ లోపల పేరుకున్న పాచిని గారిని కూడా నీట్ గా క్లీన్ చేసేస్తారు. దాని ద్వారా ఏమంటే పళ్ళు శుభ్రపడతాయి, నోటి దుర్వాసన ఆగిపోద్ది, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ రాకుండా ముందే మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ సమస్యలు ఎవరైనా ఉంటే నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, కల్పన గారు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు అందమైన చిరునవ్వు మనకి నిజంగానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుతుంది. సో ఈ మధ్య కాలంలో చాలా మంది కృత్రిమ దంతాలు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మరి పెట్టుకుంటే ఇబ్బందులు ఏముండవా, అసలు ఇవి ఎప్పుడు అవసరం అవుతాయి? కృత్రిమ దంతాలు ఎప్పుడైతే పెట్టుకుంటాం మనం, నేచురల్ గా మనకుండే ఒరిజినల్ పళ్ళు రకరకాల రీజన్స్ తో పోగొట్టుకుంటూ ఉంటాం. ఇందాక కాలర్ చెప్పినట్టు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా చిగుళ్ళు జబ్బులతో పోతాయి, పిపి పళ్ళు ఉంటే పోతాయి, యాక్సిడెంట్స్ లో పోతాయి. సో ఇవన్నీ చాలా వరకు సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల ఒరిజినల్ పళ్ళు పోతాయి. అయితే కృత్రిమ దంతాలని వాటిని రీప్లేస్ చేయొచ్చు. కృత్రిమ దంతాలు అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, కరెక్ట్ గా ఫిట్ అవుతాయి, తర్వాత చూడటానికి చాలా నాచురల్ గా ఉంటాయి. కృత్రిమ దంతాల విషయంలో చాలా మందికి అపోహలు ఉంటాయి. ఒకటి, అన్ని పళ్ళు ఒక రంగులు ఉంటే కృత్రిమ దంతాలు మటుకు బాగా పాలిపోయినట్టు తెల్లగా కొట్టొచ్చినట్టు కనపడతాయని కొంతమందికి. కొంతమందికి అవి స్ట్రాంగ్ గా ఉండవు, నమిలి తినడానికి ఉపయోగపడవు, కేవలం బొమ్మల్లా ఉంటాయి అని కొంతమందికి. కృత్రిమ దంతాలు పెట్టుకుంటే కొన్ని రోజుల్లోనే పగిలిపోతాయి, లోపల ఉండే మెటల్ ఎక్స్పోజ్ అవుతుంది, చిగురు పైన చిగుళ్ళు ఇన్ఫెక్షన్లు వస్తాయని ఇలాంటి సమస్యలు అన్ని కనపడతా ఉంటాయి పేషెంట్లందరికీ. ఇట్లేవి జరగవండి. కృత్రిమ దంతాలు స్ట్రాంగ్ గా ఉంటాయి. కృత్రిమ దంతాలు అన్ని ఆహారాలు నమిలి తినడానికి ఉపయోగపడతాయి. కృత్రిమ దంతాలు మీ ఒరిజినల్ పళ్ళు ఏ కలర్ లో ఏ షేడ్ లో ఉంటాయో కృత్రిమ దంతాలు కూడా అలానే పెట్టడం ఇప్పుడు పూర్తిగా సాధ్యమే. ఇంకోటి జిర్కోనియం అనే మెటీరియల్ తో పెడితే అందులో లోపల మెటల్ అనేది మనం వాడడం. ఇట్స్ అ వైట్ కలర్ మెటల్ అనమాట. దానికి క్యాట్కామ్ సిస్టమ్ అంటే కంప్యూటర్ సహాయంతో తయారు చేస్తాం. జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేయబడిన మెటీరియల్ అది, అడ్వాన్స్డ్ క్రౌన్స్ అవి. వాటితో కనుక మీరు కృత్రిమ దంతాలను ఏర్పాటు చేసుకుంటే మీకు ఎప్పటికీ కూడా గమ్ లైన్ దగ్గర బ్లాక్ మార్క్ అనేది రాదు. ఇంకొకటి ముఖ్యమైన విషయం, డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ గా పాటించి మీరు కేవలం సంవత్సరానికి ఒక్కసారి ఆ కృత్రిమ దంతం దగ్గర క్లీన్ చేయించుకోండి, జీవితకాలం కూడా పెట్టిన కృత్రిమ దంతాలు ఉండే అవకాశాలు ఈ రోజుల్లో పూర్తిగా ఉన్నాయి. సో కృత్రిమ దంతాల పట్ల అపోహలొద్దు. అందుకని పార్థ డెంటల్ 47 బ్రాంచ్ల్లో కూడా కృత్రిమ దంతాల్లో మేము 5 ఏళ్ల వారంటీ అనేది ఇస్తున్నాం. పేషెంట్కి ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా మేము పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాటిని చేంజ్ చేయడం, మార్చడం, డాక్టర్ గారిని మార్చడం, పేషెంట్ కంఫర్టబుల్ చేసే వరకు కూడా రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటా ఉన్నాం. ఓకే కల్పన గారు, ఇక లైఫ్ లైన్ లో ఒక బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 9.